टीवी वॉइस ऑफ कॉमन पीपल वेलकम टू दरबार टीवी दरबार टीवी नी स्वागत अंत मुंदुगा दरबार टीवी प्रेक्षकुलकु सेवलाशकुलकु मित्रुलकु अंदर की पेर पेरुना मकर संक्रांति कन्म शुभाकांक्षलु ఈ సంక్రాంతి వేళ ఎంటింట అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలతో వెళ్ళి విరియాలని కోరుకుంటున్నా మీ దర్బార్ జకీర్. వార్తలకు వెళ్దాం. మహదండి మండలం గదులపల్లి సమీపంలో ఉన్న ఎంకిరెడ్డి చెరువులో అక్రమ తవ్వకాలను అడ్డుకున్న గ్రామ ప్రజలు పోలీసులతో వాగ్వివాదం. ఈ నెల 18న నంద్యాల జిల్లా కేంద్రంలో జరిగే రాయలసీమ ధర్మ దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బోజ్జ దశరథరామిరెడ్డి. నంద్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా దివంగత శోభన్ బాబు 87వ జయంతి వేడుకల్లో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేసిన సెక్రటరీ చింతలయ్య. పెరిగిపోతున్న నిత్యావసర వస్తువులను తగ్గించాలని డిమాండ్ చేసిన మైనార్టీ నాయకులు ఆవాజ్ కమిటీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 1 ప్రతిని భోగి మంటలో వేసి దగ్ధం చేసిన సిపిఐ నాయకులు. ఆలగడ్డ పట్టణంలోని కాళికమాత ఆలయంలో ఘనంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించిన నిర్వాహకులు విజేతలకు బహుమతులు ప్రదానం. మహానంది మండలం గాజులపల్లి సమీపంలోని ఎంకిరెడ్డి చెరువులో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు అడ్డుకున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు అక్రమార్కులు ఈ యొక్క ఎర్రమట్టిని అక్రమంగా తవ్వించుకుపోతున్నారు. ఇటుకల తయారీకి అలాగే ఇళ్ల నిర్మాణానికి సంబంధించి అని చెప్పి ఈ మట్టిని భారీగా తరలించుకుపోతున్నారు. సాధారణంగా ఎడ్ల బండ్లకు మాత్రమే పరిమితం ఉంది కానీ ఈ భారీ వాహనాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు, తహసీల్దార్ కానీ ఇందుకు సంబంధించి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. గాజులపల్లి కానీ అలాగే మహానంది మండలంలో ఎక్కడ కానీ ఈ యొక్క మట్టి తవ్వకాలకు సంబంధించి ఎవరికి అనుమతి ఇవ్వలేదని తెలిపారు రెవెన్యూ అధికారులు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఈ యొక్క అక్రమ తవ్వకాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులను సైతం ఎదిరించే విధంగా ప్రవర్తించిన ఈ ఎర్రమట్టి అక్రమార్కుల తీరు ప్రజలను ముక్కున వేలేలు వేసుకునేలా చేసింది. ఎందుకంటే పోలీసులను సైతం ఎదిరించే స్థాయికి ఎత్తినటువంటి ఈ నాయకుల యొక్క అవినీతి అక్రమ అకడల వెనుక ఎవరు ఉన్నారో అనేది జనం ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే పోలీసులు అయితే ఈ యొక్క అక్రమ తవ్వకాలను అయితే అడ్డుకున్నారు కానీ అక్కడ నుంచి వాహనాలను మాత్రం తరలించడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. మొత్తానికి ఈ యొక్క మహానంది మండలంలో జరిగినటువంటి ఎర్రమట్టి తవ్వకాల వెనుక ఎవరు ఉన్నారని తేలియాలంటే ఖచ్చితంగా లోతైన విజిలెన్స్ విచారణ జరగాల్సిన అవసరం ఉందంటారు స్థానికులు. ఎర్రమట్టి అక్రమ తవ్వకాలకు సంబంధించి పోలీసులకు ఈ యొక్క అక్రమార్కులకు జరిగిన వివాదం వాగ్వివాదం ఎలా ఉందో మీరు ఒకసారి చూడండి. నువ్వు చెప్పిన వాళ్ళందరికీ నేను మాట్లాడను. నాకేం అవసరం ఉంది నీకే అవసరం ఉంటే నువ్వు మాట్లాడుకో. నా కలెక్టర్ ఆర్డర్ చెప్పినాడు. తీసుకో కాపీ రాయలసీమకు సాగు జలాలు తాగునీరు అందించే ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కృష్ణా నది యాజమాన్యం బోర్డును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 18న
రాయలసీమ ధర్మదీక్షను నిర్వహించడం తెలిపారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరామరెడ్డి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 18వ తేదీన జరిగే ఈ యొక్క దీక్షా కార్యక్రమంలో పాల్గొని రైతులు నాయకులు ప్రజలు విజయవంతం చేయాలని కోరారు బొజ్జా దశరామరెడ్డి. వెనుకబడిన రాయలసీమకు సంబంధించిన ఉమ్మడి 4 జిల్లాలే కాకుండా ప్రకాశం, నెల్లూరు, తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాల ఆయకట్టుకు సక్రమంగా నీరు అందాలంటే శ్రీశైలం రిజర్వాయర్ ఉన్న కర్నూలు జిల్లాలోనే ఈ యొక్క కృష్ణానది యాజమాన్యం బోర్డును ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ్ డిమాండ్ చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతం కానటువంటి కృష్ణానదితో ఏమాత్రం సంబంధం లేని విశాఖలో ఈ యొక్క కృష్ణా నది యాజమాన్యం బోర్డు ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బొజ్జా దశరామరెడ్డి. గత 2 సంవత్సరాల నుంచి కేఆర్ఎంఈని కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్తో రాయలసీమ సాగునీటి సాధన సమితి అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన గుర్తు చేశారు. ఖచ్చితంగా కర్నూలు జిల్లా కేంద్రంలోనే ముఖ్యంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలోనే ఈ యొక్క కృష్ణా నీటి యాజమాన్యం బోర్డును ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 18వ తేదీన జరిగినట్టు ఈ ధర్మదీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు బొజ్జా దశరథ రామిరెడ్డి. బొజ్జా దశరథ రామిరెడ్డి అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి. కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలనే విషయంపై రాయలసీమ సాగునీటి సాధన సమితి 9వ తారీఖున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఆ రోజు తీర్మానాల్లో ముఖ్యంగా కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటుకు శ్రీశైలంలో ఉన్న అవసరాలను ఆవశ్యకతలను తెలియజేస్తూ ప్రభుత్వానికి, అదేవిధంగా కేఆర్ఎంబి కూడా లెటర్స్ రాసింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా కర్నూలు పెట్టడానికి మద్దతు తెలియజేసిన నేపథ్యంలో మరింత విస్తృత స్థాయిలో మద్దతు సంపాదించడానికి ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించి విశాఖపట్నంలో కాకుండా కీలకమైన కర్నూలులో పెట్టడానికి అని చెప్పి 18వ తారీఖున ఒక రాయలసీమ ధర్మదీక్షను ఏర్పాటు చేశాం. ఆ సందర్భంగా విడుదల చేసిన కరపత్రాన్ని ఈరోజు పత్రికలకు అంతా కూడా విడుదల చేస్తున్నాం. ఈ ధర్మదీక్షలో రాయలసీమ వాసులందరూ, రాయలసీమ అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగానే ఈ ధర్మదీక్ష సందర్భంగా గ్రామాన మీరు ముఖ్యమంత్రి గారి పేరిత ఉత్తరాలు, సంతకాలు కూడా సేకరణ చేయమని చెప్పి అందరికీ అప్పీల్ చేశాం. ఆ సంతకాలు చేసిన పేపర్లను కూడా తీసుకొచ్చేసి ఆ లెటర్స్ను కూడా కలెక్టర్ గారికి ఇచ్చే కార్యక్రమాన్ని 18వ తారీఖు చేపడుతున్నాం. కాబట్టి మీడియా మిత్రులు అందరూ కూడా 18వ తారీఖు జరిగే సత్యాగ్రహానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేయాలని చెప్పి, అదేవిధంగా రాయలసీమ ప్రజానీకం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి అప్పీల్ చేస్తున్నాం. జై రాయలసీమ, జై జై రాయలసీమ. నట భూషణ ఆంధ్రుల అందాల నటుడు శోభన్బాబు 80వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్న వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ శోభన్బాబు ఫ్యాన్స్ సెక్రటరీ దాసరి చింతలయ్య మాట్లాడుతూ, శోభన్బాబు చిత్రాల గురించి మాట్లాడుతూ, ఆనాడు అగ్ర హీరోలతో ఆంధ్రుల అందాల నటుడు మహిళా కథానాయకుడికి పేరున్నటువంటి వ్యక్తి ఆనాటి అభిమానాన్ని మర్చిపోలేమన్నారు. 2 రాష్ట్రాల్లోనే, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో శోభన్ బాబు అభిమానులు భారీ సంఖ్యలో ఉన్నారన్నారు. ఈ సందర్భంగా శోభన్ బాబు నటించినటువంటి చిత్రాల గురించి ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు ఫ్యాన్స్ సెక్రటరీ చింతలతో పాటుగా అన్నయ్య, రమణ, జానకి, లక్ష్మయ్య, అయ్యో, దశగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద ప్రజలకు నిత్యము ఏవో కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేవాడు. దానికి ఉదాహరణగానే మేము ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రి నందు రోగులకు తోటిగా వచ్చిన వాళ్ళకి భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. శోభన్ బాబు 87వ జయంతిని పురస్కరించుకొని అందరూ జన్మదినాన్ని పురస్కరించుకొని 87వ జన్మదినాన్ని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. శోభన్ బాబు గారు బ్రతికినన్నాళ్ళు మేము శోభన్ బాబు గారికి మెడ్రాస్కి వెళ్తే అక్కడ ఏదైనా ప్రజా కార్యక్రమాలు చేస్తుండండి, మంచి చేస్తుండండి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు చెప్పినట్టుగానే ఆడుతుందని ఆరోపించారు నంద్యాల జిల్లా కేంద్రంలోని ఆవాజ్ కమిటీ కన్వీనర్, అలాగే జమాత్ ఇస్లామీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మస్తాన్ వలీ, అబ్దుల్ సమద్, మస్తాన్ ఖాన్. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్న సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సామాన్యుల ప్రజల ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టించుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ పెట్రోల్ లీటర్లు భారీగా పెరగడంతో ఈ యొక్క లారీల నిర్వహణ కూడా వ్యయం పెరిగిపోయిందని, దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెంచాల్సి వస్తుందని, ఆ భారం సామాన్య ప్రజలపై పడుతున్నారు. ఈ యొక్క భారాన్ని తగ్గించే
అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా లారీ యజమానులు కూడా ఈ యొక్క భారాలతో కనీసం తమ నిత్యావసర వసూలు పండుగ పూటలను ఇవ్వలేకపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లారీ యజమానులన్న ఒకే ఒక కారణంతో లారీ యజమానులకు సంబంధించినటువంటి ఈ యొక్క విద్యార్థులకు కనీసం ప్రభుత్వ పథకాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నిత్యావసర వస్తువులను తగ్గించే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆవాజ్ సిపిఎం కమిటీ నాయకులు మస్తాన్ వలీ, జమాత్ ఇస్లామీ నాయకులు అబ్దుల్ సమద్, కాంగ్రెస్ పార్టీ నేత మస్తాన్ ఖాన్. ఈ సందర్భంగా దేశవ్యాప్త పరిస్థితులు కూడా మనందరినీ కలిచివేస్తున్నాయి. విపరీతమైన రేట్లు పెరగడము, తర్వాత కొన్ని వర్గాల పట్ల దౌర్జన్యాలు జరగడము, ఇలాంటి విషయాలు ఒకదాని మీద ఒకటి ప్రజలకు ఒక అభద్రతా భావం, దేశం మీద చాలా చించిందే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు పండుగ చేసుకోవాలంటే పేదవాళ్ళు, గ్యాస్ ధరలు పెరిగిపోతున్నాయి, వంట నూనె ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, ఆహార పదార్థాల ధరలు పెరిగిపోతున్నాయి. దీన్ని నియంత్రించే శక్తి లేదు. దీన్ని కొత్త సంవత్సరం వచ్చి 13వ రోజు పోయి 14వ రోజు వచ్చింది. ఈ కొత్త సంవత్సరం కానుకగా మన పైన భారాలేస్తుంది కేంద్రము రాష్ట్రము. కేంద్రము అదుపాజ్ఞానంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్రము ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం పెంచేస్తుంది. ఇప్పుడు కరెంట్ ఛార్జీ విపరీతంగా ఈ సంవత్సరంలో పండగ తర్వాత పెరిగే పరిస్థితి. ఇప్పుడే పండగ జరుపుకుంటూ ఒకవైపు ఉంటే మరోవైపు ఆందోళన చెందుతున్నారు లారీ యజమానులందరూ. ఈరోజు నంద్యాల నుండి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు గ్రీన్ ట్యాక్స్ కట్టలేము, మాకు తగ్గించండి అని ఒకవైపు అడుగుతుంటే మళ్ళీ త్రైమాసిక ట్యాక్స్ అంటే 3 నెలలకోసారి ట్యాక్స్ పెంచుతాం. టైర్ల రేట్లు పెంచుతున్నాయి, ట్యూబుల రేట్లు పెరుగుతున్నాయి, ఛార్జీస్ రేట్లు పెరుగుతున్నాయి. వాళ్ళపైన విపరీతంగా భారాలు ట్యాక్సులు కేంద్రం వేస్తుంది. పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, బాడిగలు లేవు, కుటుంబాలు జరుపుకోవడం కష్టము. వాళ్ళ కుటుంబాలలో వాళ్ళ పిల్లలకు ఎటువంటి పథకాలు, సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు లారీ ఓనర్లు అనే పేరుతో. మళ్ళీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో 1 నెంబర్ను భోగి మంటల్లో వేసి దగ్గర సిపిఐ నాయకులు. నంద్యాల జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్లో సిపిఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు ఈ యొక్క భోగి మంటల్లో జీవో 1 పత్రాలను వేసి దగ్ధం చేశారు. సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ప్రసాద్, అలాగే జిల్లా సహాయ కార్యదర్శి బాఫకృతుని, సిపిఎం పట్టణ కార్యదర్శులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీకటి జీవోలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం తగదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభలు సమావేశాలు నిర్వహించే హక్కు రాజకీయ పార్టీలకు, ప్రజలకు ఉందని, కానీ ప్రజాభిమానాన్ని, ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకున్నటువంటి ఈ యొక్క జగన్ ప్రభుత్వం ఈ యొక్క సమావేశాలను నిషేధించే విధంగా జీవో 1 తీసుకురావడం తగదన్నారు. అందుకే సిపిఐ రాష్ట్ర నాయకులు ఈ యొక్క కోర్టును ఆశ్రయించారని, దీంతో హైకోర్టు తాత్కాలికంగా స్టే విధించిందన్నారు. జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ నాయకులు బాబా ఫక్రుద్దీన్ ప్రసాద్. ఆలగడ్డ పట్టణంలోని కాళికామాత ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలగడ్డ పట్టణంలోని పారిశ్రామిక నగరం శ్రీ కాళికామాతి ఆలయం ఆవరణలో ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దేవాలయ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ శిల్పి దుర్గడ రవీంద్రాచారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క సంగీత సంగ్రహాలు ఆకాశాన్ని అంటాయి. ఈ సందర్భంగా మహిళలకు పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత జిల్లా న్యాయమూర్తి కాశీ భట్ల శివప్రసాద్ శర్మ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శివప్రసాద్ శర్మ మాట్లాడుతూ భోగి మరియు సంక్రాంతి విశిష్టతను వివరించారు. నేటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుందని వివరించారు. సంస్కృతి సాంప్రదాయాల భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం ఎంతో శుభ పరిణామన్నారు శివప్రసాద్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిగ్రీ కళాశాల అధ్యక్షుడు అధ్యాపకులు గంగన్న భారతీయ విద్యామందిరం ప్రధాన ఉపాధ్యాయులు నిర్మల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చిన్నపుల్లయ్య ఆచార్య, కోశాధికారి మోహనాచార్య, గౌరవ అధ్యక్షుడు బాలగోపాచార్య, కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ కాళికామాత దేవాలయం దేవాలయ కమిటీ అధ్యక్షుడు ప్రముఖ శిల్పి దుర్గడ రవీంద్రాచారి మరియు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భోగి పండుగ పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా కాళికామాత దేవాలయం నందు ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో
మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఒక కాళికామాత దేవాలయం ఉంది, ఒక ప్రశంసా పత్రము చిన్న మెమెంటో కూడా అందజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత జిల్లా న్యాయవాది కాశీపట్ల శివప్రసాద్ శర్మ గారు విచ్చేస్తున్నారు. అదేవిధంగా న్యాయ నిర్ణేతలుగా సమాజ సేవకుడు, డిగ్రీ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ గంగన్న గారు విచ్చేసి ఉన్నారు. న్యాయ నిర్ణేతల నిర్ణయాన్ని బట్టి వారు నిర్ణయాన్ని బట్టి బహుమతులు. నేను అధ్యక్షులైన తర్వాత తొలిసారి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేసినాము. వీళ్లకు మొదటి బహుమతి ముత్రాల వెండి కుంకుమరణే, రెండవ బహుమతి ముత్రాల కుంకుమరణే, మూడవ బహుమతి తురుణార, మూడు బహుమతులుగా ఏర్పాటు చేశాము. మహిళలందరూ ఉత్సాహంగా వచ్చారు, మా కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ జరపడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లనే కార్యక్రమం జరుపుకుంటా ముందుకు పోవాలని నా ఆలోచన. మా కమిటీ సభ్యులు అందరూ సహకరించాలని కోరుతున్నాను. చూస్తూనే ఉండండి దర్బార్ టీవీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ చుట్టుపక్కల జరుగుతున్న సమాచారాన్ని మాకు తెలియజేయండి, మేము ప్రసారం చేస్తాం. మర్చిపోకండి దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.